30 तारीख को तेलंगाना का चुनाव है। मैं आज तेलंगाना की जनता को बताने आया हूं, तेलंगाना का भला ना टीआरएस कर सकती है ना कांग्रेस कर सकती है, तेलंगाना को संपूर्ण विकसित राष्ट्र केवल और केवल भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी के नेतृत्व में कर सकते हैं। मित्रुलारा, सूर्यापेट ఉన్నటువంటి శివ మందిరంలో ఉన్నటువంటి శివునికి నమస్కరిస్తూ పిల్లల మరి ఈ యొక్క చెన్నకేశవ దేవాలయంలో ఉన్నటువంటి దేవునికి ఆశీర్వాదం తీసుకుంటూ డిసెంబర్ 3న జరుగునటువంటి ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ గాని కాంగ్రెస్ పార్టీ గాని అభివృద్ధి చేయదు, సమగ్రమైనటువంటి అభివృద్ధి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి పనిచేస్తా ఉంది। मित्रों, ये तेलंगाना में भाजपा के खिलाफ लड़ने वाली दोनों पार्टियां केसीआर की टीआरएस और सोनिया जी की कांग्रेस, दोनों के लक्ष्य तेलंगाना की जनता का भला नहीं है। केसीआर केटीआर को मुख्यमंत्री बनाना चाहता है और सोनिया जी राहुल गांधी को प्रधानमंत्री बनाना चाहती है। ये दोनों परिवारवादी पार्टियां हैं, ये तेलंगाना का भला नहीं कर सकती। मित्रुलारा, రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు కూడా మనతో పాటు ఎన్నికల్లో ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్ పార్టీ మరొకటి టిఆర్ఎస్ పార్టీ। టిఆర్ఎస్ పార్టీ ఎంతసేపు తన కొడుకుని ఏ రకంగా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేస్తా ఉంటాడు, అదే విధంగా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఎంతసేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చూస్తారు। ఈ రెండు కూడా కుటుంబ పార్టీలు, కుటుంబం కోసం కుటుంబ సభ్యుల కోసం పనిచేసేటువంటి పార్టీలు, టిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని।